స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వంపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి అవంతి శ్రీనివాస్. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం గాని పోస్కో కంపెనీ ప్రతినిధులు గాని జగన్ సర్కార్ తో ఏనాడు సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చారు. అనవసరంగా నిందలు మోపడం సరికాదని హితవు పలికారు మంత్రి అవంతి. ఈ స్టీల్ ప్లాంట్ మీద వాళ్ళు కనుబట్టడం మన దురదృష్టం కొద్దీ ఆ రాష్ట్రం చెందిన మంత్రే మరి ఈ స్టీల్ మినిస్టర్ అవటం ఒక పెద్ద ఎత్తున ఇది కుట్ర జరిగింది అనేది వీళ్ళందరూ కూడా భావన. దీన్ని ప్రైవేటీకరణలో కానీ ఆ పోస్కో విషయంలో కానీ ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వంతో వాళ్ళు సంప్రదించలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కానీ స్టీల్ మినిస్టర్ కానీ పోస్కోలు కానీ దాన్ని మీడియా కానీ వాళ్ళు కానీ వక్రీకరించి ఇదేదో తెలిసి జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ చెప్పడం చాలా దుర్మార్గం. తర్వాత కంపెనీ ప్రతినిధులు చాలామంది కంపెనీ ప్రతినిధులు ఎంఎన్సీ వాళ్ళు కావచ్చు ఆదరణలు కావచ్చు అంబానీలు కావచ్చు రకరకాల పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు ఈ దేశంలో ప్రధానమంత్రిని కానీ ముఖ్యమంత్రిని కానీ కలవడం సహజం. కలిసినంత మాత్రాన దీంట్లో ఏదో స్టీల్ ప్లాంట్ విషయంలో ఆలోచించి పడ్డారనేది చాలా అవాస్తవ నోటి ఊరిపాడు.